రియల్టర్లను వ్యాపారాలను గురించి ఓబిడి బట్టి పాల్పడుతున్న 8 మంది సభ్యులను నకిలీ నక్సలైట్ నమ్ముతున్నాను అనమాట. వీళ్ళని ఈరోజు మణికొండ పోలీసు మరియు టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్లో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ అరెస్ట్ చేసిన ఫోటాలో 3 నాట్తో పాటు ఒక ఎయిర్ పిస్టల్, దాంట్లో ఒక ఎయిర్ పిస్టల్ ఉంది, 60,000 రూపాయలు, 3 ఆటోలు, ఒక బైక్ మరియు 8 సెల్ఫోన్లు స్వాధీనం జరుగుతాయి. అయితే మన కంప్లైనెంట్ కృష్ణమూర్తి అనే వ్యక్తి జూన్లో ఇలా కిడ్నాప్ అవ్వడం జరిగిందని మన కంప్లైంట్ వచ్చింది. దాంట్లో అతన్ని మావోయిస్టు తీసుకెళ్ళడం జరిగింది, ఒక రూమ్లో పెట్టామని. అండ్ వాళ్ళకి మావోయిస్ట్ పడతా కూడా నేను డబ్బులు ఇవ్వాలి అని చెప్పి 3.5 లక్షలు ఎమర్జెన్సీ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ అక్టోబర్లో ఒక సూడో పోలీస్ పోలీస్ హైదరాబాద్ నుంచి వచ్చామని మాకు సమాచారం ఇవ్వాలని చెప్పి మళ్ళీ కిడ్నాప్ చేయడం జరిగింది. ఒక 2 ముఠాల లాగా మీరు ఏర్పడి ధర్మసాగర్లో మరియు మణికొండ ఏరియాలో కిడ్నాప్ చేయడం జరిగింది కృష్ణమూర్తి గారు. ఈ మధ్యకాలంలో జూన్ అండ్ అక్టోబర్ మధ్యలో శివరారం విలేజ్ కుమారస్వామి ఎంతకుర్తి మండలం ఆయన దగ్గర గుప్త నిధులు దొరికాయి. అండ్ ఇది ఆ విగ్రహం బంగారం ఉంది అండ్ దానికి పూజలు చేయాలి అని చెప్పి ఆయన కూడా మోసం చేయడం జరిగింది. ఆయన ఎప్పుడైతే రియలైజ్ అయ్యాడో బంగారం సాధ్యం రియలైజ్ అయిన తర్వాత మనల్ని ప్రశ్నిస్తే మేము ఆహ్వానిస్తాము, మమ్మల్ని చేస్తామని తెలియచి ఆయన గురించి 5 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. సో ఇలా ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత మేము టాస్క్ ఫోర్స్ మరియు లోకల్ పోలీస్ మరికొండ ధర్మసాగర్ అందరూ కూడా ఒక టీమ్ లాగా ఫామ్ చేసుకొని మాకు వచ్చిన ఎవిడెన్స్ తోటి మేము వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ఆటోలో మళ్ళీ వీళ్ళు ఉండగా ఏర్పడి కొంతమందిని కిడ్నాప్ చేద్దామనే ప్లాన్లో మళ్ళీ తిరుగుతున్నప్పుడు వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్నప్పుడే వీళ్ళ స్వాధీనంలో మాకు డబ్బులు మరియు టోటల్గా పిచ్చపతి, నేను, నాగేష్, రాజు వీళ్ళంతా కూడా వరంగల్ కృష్ణమాచారి, రమేష్, ఎలి, ఇండియాస్ మరియు శ్రీ వీళ్ళంతా కూడా లోకల్ వాళ్ళు. అండ్ దీంతో అంతా అండ్ వీళ్ళు కాకుండా మొత్తం నలుగురు పరాలీలో ఉన్నారు. Yeah.